హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. మరి ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేసే పదార్థాలని, కూల్ డ్రింక్స్ని, అలాగే రెసిపీస్ని చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ సమ్మర్లో మన ఒంటికి చలవ చేసే విధంగా పెసరపప్పు చారుని ఈజీగా, టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. నేను చెప్పే మెజర్మెంట్స్తో ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా బాగా కుదురుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకొని ఫ్రెష్గా వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లను వంపేసి ఈ పప్పుని మనం ముందుగా ఉడికించుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి పెసరపప్పుని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకుని మనం కుక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మీరు బౌల్లో కూడా మనం పప్పుని కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కుక్కర్లో వేస్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం కుక్కర్లో వేసుకొని ప్రిపేర్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా పెసరపప్పు వేసుకొని తగినని వాటర్ని వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకు పెసరపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంతలోకి మనము ఒక పెద్ద సైజు నిమ్మకాయను, అంత చింతపండుని తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్గా వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇంతలోకి చూడండి, పెసరపప్పు అనేది చాలా స్మాష్ అయిపోయినట్టుగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు గరిటెతోటే మొత్తం ఇంకా స్మాష్ చేసుకోండి. లేదంటే మన దగ్గర పప్పు దువ్వ ఉంటుంది కదండి, పప్పు దువ్వతో అయినా కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకుని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు నుంచి నేను రసం తీసుకున్నానండి. ఇలా తీసుకున్న రసంని మొత్తం వడకట్టుకోవాలి. అంటే మనం ముందుగా ఉడికించుకున్న పప్పు మిశ్రమంలోకి ఈ చారుని వడకట్టుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అంటే మనం తీసుకున్న చింతపండుకు పప్పుకి కరెక్ట్గా పులుపు సరిపోయే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుని వాటర్ని వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ పప్పుచారు చాలా టేస్టీగా రావాలి అంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. దీనివల్ల పప్పుచారు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొన్ని టమాటాలను కూడా యాడ్ చేశానండి. టమాటాలు మనం పప్పుచారు మరిగించేటప్పుడు మనకు టమాటాలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్, టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఆయిల్లో పర్ఫెక్ట్గా వేగి, అలాగే టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకుంటూ మధ్యలోకి కొంచెం ఇంగు పౌడర్ని కూడా వేసుకోండి. ఇంగు పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి మగ్గడానికి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత చూస్తే క్యారెట్ అలాగే టమాటా కూడా మెత్తబడిపోయి మగ్గిపోయి ఉంటాయి. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని కరివేపాకుని పర్ఫెక్ట్గా వేయించుకోండి. ఇలా కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు చారుని పోపులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని
ఇవన్నీ కూడా పప్పుచారులో కలిసే విధంగా కలుపుకోండి. ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల పెసరపప్పు చారు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుచారుని ఒక 5-6 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా 5-6 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకు పప్పుచారు అనేది పర్ఫెక్ట్గా మరిగి మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి, మనకు క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా మరగడం వల్ల పప్పుచారులో చాలా కుక్ అయిపోయి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 5-6 నిమిషాల తర్వాత స్టవ్ని ఆపేసి మనం అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఒంటికి చాలా చలవ చేసే పెసరపప్పు చారుని ఈ సమ్మర్లో మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.